అందరికీ నమస్తే. ఈ రోజు నేను వెజిటబుల్ స్టిర్ ఫ్రై నూడిల్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ నూడిల్స్ చేయడం చాలా సులువు, అంతే టేస్టీగా ఉంటాయి కూడా. ఈ నూడిల్స్ పర్ఫెక్ట్గా రావడానికి సరైన విధంలో మనం కూరగాయలని కట్ చేసుకుంటే చేసే విధానం మొత్తం చాలా సింపుల్గా ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మొదలు పెట్టిద్దాం. ముందుగా నేను క్యాబేజ్ తీసుకున్నాను. దీంట్లో నేను సగంలో సగం వాడుతున్నాను. దానికోసం ముందుగా సగాన్ని కట్ చేసేసి మిగతా సగాన్ని కూడా కట్ చేయండి. మిగతా సగం కట్ చేసే కంటే ముందు ఈ గట్టి భాగాన్ని కట్ చేసేయండి. ఇలా తీసేసిన తర్వాత సగానికి కట్ చేశాక సన్నగా స్లైసుల లాగా కట్ చేస్తూ వెళ్ళాలి. అంతకంటే ముందు క్యాబేజ్ని గట్టిగా గ్రిప్తో పట్టుకుంటే ఇంకా ఈజీగా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఈ సైజ్ చాకు లేకపోతే గనక దీంట్లో సగంగా కట్ చేసి ఇదే విధంగా మళ్ళీ స్లైస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చూసారా మనం ఎంత సింపుల్గా కట్ చేసుకోవచ్చో. ఈ స్టిర్ ఫ్రై నూడిల్స్కి పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేది ఈ విధంగా కట్ చేయడం వల్లే. ఇదంతా కష్టమేమీ కాదు, ఎవరైనా కూడా సులువుగా కట్ చేసుకోవచ్చు. అయితే నేను మూడు రంగుల క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఏదైనా ఒకటి తీసుకున్నా పర్వాలేదు. అయితే క్యాప్సికమ్ని మనం సన్నగా కట్ చేసుకోవడానికి ప్రొఫెషనల్గా అయితే కొంచెం వేస్టేజ్ వెళ్తుంది, కానీ అదంతా వెళ్లకుండా నేను నార్మల్గా ఎవరైనా కట్ చేసుకునే విధంగా చూపిస్తున్నాను. ఇలాగే నా దగ్గర ఉన్న మిగతా క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసి రెడీ పెట్టేసుకుంటాను. ఒకవేళ మీరు స్టిర్ ఫ్రై నూడిల్స్ చేయడానికి ఇవన్నీ వెజిటబుల్స్ అవసరమా అని అడిగితే మాత్రం నేను తప్పకుండా కనీసం ఒక మూడు రకాలైన ఉంచుకోమని చెప్తాను. అందులో క్యాబేజ్, ఈ క్యాప్సికమ్, అలాగే క్యారెట్. అయితే ఇప్పుడు నేను ఈ మూడు రకాలు కూడా పర్ఫెక్ట్గా కట్ చేసేసి రెడీ పెట్టుకున్నాను. ఆ తర్వాత గ్రీన్ బీన్స్. గ్రీన్ బీన్స్ నాకు చాలా ఇష్టం కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు వద్దనుకుంటే ఈ స్టెప్ని మీరు స్కిప్ చేయొచ్చు, లేదా యాడ్ కూడా చేసుకోవచ్చు. యాడ్ చేయాలంటే మాత్రం కొంచెం గ్రీన్ బీన్స్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి, ఇది స్టిర్ ఫ్రై నూడిల్స్ కాబట్టి మనం ఇలా సన్నగా కోలగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈజీగా వేగుతాయన్నమాట. మిగతావి కూడా అలాగే కట్ చేసి పెట్టుకోండి. వెజిటబుల్స్ ఇలా పర్ఫెక్ట్గా కట్ చేయడానికి చాకు కొంచెం షార్ప్గా ఉండేలాగా చూసుకోండి, అప్పుడు మీ పని ఇంకా సులువు అవుతుంది. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్, దీన్ని గ్రీన్ ఆనియన్స్ కూడా అంటారు. ముందుగా ఈ రూట్ భాగాన్ని కట్ చేసేయండి. దీన్ని నీళ్ళలో పెడితే మళ్ళీ చక్కగా మీకు గ్రీన్ ఆనియన్ వచ్చేస్తుంది. అయితే ఇందులో రెండు భాగాలుగా నేను సపరేట్ చేస్తున్నాను. ఒకటి ఈ వైట్ పార్ట్, ఇంకొకటి గ్రీన్ పార్ట్. ఈ వైట్ పార్ట్ ఏమో వంటకంలో వాడతాము, గ్రీన్ పార్ట్ ఏమో మనం గార్నిష్కి వాడతాము. కొంచెం లైట్ గ్రీన్ వచ్చేంత వరకు కట్ చేసుకొని దీన్ని సపరేట్గా తీసి పెట్టుకొని మిగతా గ్రీన్ని కూడా కట్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇలా నా దగ్గర గ్రీన్ బీన్స్ రెడీ అయిపోయింది. అలాగే గ్రీన్ ఆనియన్లో రెండు భాగాలు వేరువేరుగా కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం క్యారెట్ కట్ చేసుకోవడానికి ముందుగా పైన ఉన్న తొక్కని కొంచెం గీరేసేయండి. ఒకవేళ సన్నగా ఏదైనా మట్టి ఉన్నా కూడా పోతుంది. ఇలా చేసిన తర్వాత రెండు చివర్లు కట్ చేసేసేయండి. ఆ తర్వాత ఏదైనా ఒక బట్టతో తుడిచేసేయండి, లేదంటే కడిగేసేయండి. ఒకవేళ సన్నగా ఏదైనా తోలుంటే పోతుంది. ఆ తర్వాత దీన్ని రెండు ముక్కలుగా కట్ చేసి ఒకవైపు స్లైస్ లాగా కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వల్ల అది స్టడీగా ఉంటుంది. అలాగే మిగతా మూడు వైపులు కూడా ఇదే విధంగా స్లైస్ చేయండి. ఇలా చేసిన తర్వాత సన్నగా స్లైసులు కట్ చేసుకుంటూ చివరి వరకు కట్ చేయాలి. ఇలా సన్నగా స్లైస్లన్నీ కట్ చేసిన తర్వాత ఒకదానిపైన ఒకటి ఉంచాలి. ఉంచేసి మళ్ళీ సన్నగా కట్ చేసుకుంటూ వెళ్తే మనకి జూలియన్స్ రెడీ అయిపోయినట్టే. ఇది స్టిర్ ఫ్రై నూడిల్స్కే కాదు, సాలడ్స్కి కూడా చాలా బాగుంటుంది. మిగతా క్యారెట్స్ కూడా నేను ఇలాగే కట్ చేసి రెడీ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర కట్ చేసుకున్న క్యాబేజ్, క్యారెట్ రెడీగా ఉంది. అలాగే క్యాప్సికమ్ కూడా రెడీగా ఉంది. ఇంతకుముందు కట్ చేసిన బీన్స్, గ్రీన్ ఆనియన్స్ కూడా రెడీగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది హక్కా నూడిల్స్. ఇది ఏ ఏసియన్ మార్కెట్లోనైనా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద బాండీలో నీళ్ళు ఎక్కువగా తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు అలాగే నూనె వేసి బాయిల్ చేయాలి. ఇలా ఉడికించిన నీళ్ళల్లో ఈ హక్కా నూడిల్స్ కూడా వేసేసి బాయిల్ చేసుకోవాలి. మరీ మెత్తగా మరీ తక్కువగా కాకుండా 90% వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత పర్ఫెక్ట్గా అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక స్పూన్ మీద నూడిల్స్ తీసుకొని ఇలా కట్ చేయగానే మరీ అతుక్కోకుండా మరీ ఎక్కువ కష్టం కాకుండా ఈజీగా కట్ అయిపోవాలి. ఆ తర్వాత వడకట్టుకొని కొంచెం నూనె వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బాండి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అలాగే సన్నగా కట్ చేసిన గార్లిక్ వేసి వేయించుకోవాలి. ఇలా వెల్లుల్లి వేసిన తర్వాత వైట్ పార్ట్ తీసుకున్న ఈ గ్రీన్ ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ బీన్స్ కూడా వేసి వేయించుకుంటూ ఉండాలి.
ఆ తర్వాత క్యారెట్ క్యాబేజ్ కూడా వేసుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది స్టిర్ ఫ్రై కాబట్టి మంట హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటూ ఒక్కొక్క వెజిటబుల్స్ని వేయాలి. ఆఖరిగా ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసి వేయించుకోవాలి. వేడి తక్కువగా ఉంటే వెజిటబుల్స్ మెత్తబడిపోతాయి. అలా జరగకుండా ఉండడానికి హై ఫ్లేమ్ మీదే మనం కుక్ చేసుకోవాలి. అప్పుడు అది పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మనం 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ కూడా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఆ తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు అలాగే మిరియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి. ఆఖరున ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది బ్రేక్ అవ్వకుండా ఉండడానికి 2 గరిటెలు తీసుకున్నాను, అది కూడా వెనకల వైపు. నాకైతే ఇది సులువుగా ఉంది, మీకు ఒకవేళ ఏది సులువో అదే చూస్ చేసుకోండి. ఇలా విరిగిపోకుండా జాగ్రత్తగా కలిపేసుకున్న తర్వాత మనం పైనుంచి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ ఆనియన్ వేసేస్తే ఇంకా మన నూడిల్స్ రెడీ అయిపోయినట్టే. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు తెలియచేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.